అపోస్తుల కార్యం ఇరవై ఏడవ అధ్యాయాన్ని చదువుదామా మేము ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయం అయినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఆగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి పౌలు ఇటలీ వెళ్ళడానికి ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయం చేసి అప్పటికే పౌలు బంధించబడి ఉన్నాడు బంధించబడిన పౌలును మరికొంతమంది ఖైదీలను ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారండి ఇటలీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ ఖైదీలందరినీ కూడా శతాధిపతి అయిన యూలి అనే ఒక నాయకునికి ఈ యొక్క అప్పగించారు కొంతమందిని వారు అలా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు అద్రముత్తియ అనే ఒక పట్టణ ఒక ఓడ ఎక్కి వారు బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఎదురు గాలి కొట్టిందని మనం చూస్తున్నాం నాలుగో వచ్చిన చదువుదామా అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి నడిపించి వారికి ఏం గాలి కొట్టిందటండి ఎదురు గాలి గాలు ఎదురు కొడుతున్నప్పుడు ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతారా వెళ్ళగలుగుతారా గాలి డైరెక్ట్గా మనకిలా తగులుతుంది తెలుసా గాలి చాలా బలంగా వీస్తున్నప్పుడు వాహనాలను నడపలేరు గాలి బలంగా వీస్తున్నప్పుడు అడుగులు కూడా మనం వేస్తూ నడవలేము గాలులు చాలా బలంగా వీస్తున్నప్పుడు ఎంత పటిష్టమైన ఇండ్లైనా తీసేసుకొని వెళ్ళిపోతుంది గాలి ఎంత బలమైనదంటే దేవుడి యొక్క సైన్యంలో గాలి కూడా ఒకటి అంత బలమైన గాలి వారికి ఎలా కొడుతుందంట ఎదురు కొడుతుందంట ఎదురు కొడుతున్నప్పుడు ఇంకా ఓడ భూమి మీద అయితే ఎలాగో నడుస్తానో పాకుతానో ఎలాగో మనము మన గమ్యానికి చేరుకోగలుగుతాం కానీ సముద్రంలో ఎలా వెళ్ళగలమండి వారు ఓడలో ఉన్నారు గాలి ఎదురుగా కొడుతుంది ఎక్కడికి వెళ్ళగలరు ఎలా వెళ్ళగలరు ఎటువైపు చూడగలరు ఎటు చూసినా నీళ్ళే కదా ఒకవేళ అమ్మో ఈ గాలి నన్ను చంపేస్తుందని నీళ్ళలోకి దిగి దిగితే నీళ్లు కూడా ముంచేస్తాయి కాబట్టి వారు బ్రతుకుతామన్న ఆశ వారికి లేదు అయితే వారికి గాలి ఎదురు కొడుతుందంట ఎదురు కొడుతున్నప్పుడు చూద్దామా వాళ్ళు కొన్ని ప్రాంతాలని దాటుతూ దాటుతూ ముందుకు వచ్చారు ఆరో వచ్చే చదువుదామా అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళన అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మనుడు పోనీయకున్నందున క్రేత చాటున సల్మోనే ధరని ఓడ నడిపించింది ఇప్పుడు మరలా ఇంకొక ఓడ ఎక్కారు అదేంటదట పట్టణపు ఓడ వారు కనుగొని అందులో ఎక్కారు సరే ఈ ఓడలోనైనా మా ప్రయాణం మెల్లగా కొనసాగుతుంది ఎలాగో అలాగా మేము వెళ్ళవలసిన గమ్యానికి వెళ్దామని మరలా వారు ఒక ఓడ ఎక్కి వెళ్తూ ఉంటే అక్కడ కూడా వారికి ఏం ఏం ఎదురు పడుతుందండి ఎదురు గాలి వారు చాలా మెల్లగా నడవడానికి సిద్ధంగా ఉండే వారు తమ్మును తమ్ము సిద్ధపరచుకొని వారు వెళ్తున్నారు కానీ అక్కడ కూడా వారికి ఎదురుగాలి వచ్చినందున వారు ఎంతో కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారంటే ఆ ఓడనైనా ఒక దరికి చేర్చాలని ఎంతో కష్టపడుతున్నారు కానీ వారికి ఎక్కడికి వెళ్ళినా ఎదురు గాలి ఎదురుగాలి ఎదురు గాలి మన జీవితంలో కూడా చూడండి కొన్ని పరిస్థితులు ఒక్కొక్కసారి ఎలా వస్తాయంటే అసలు మనం తట్టుకోలేని విధంగా వస్తాయి కొన్నిసార్లు ఆర్థిక మంద్యం కొన్నిసార్లు అనారోగ్యం కొన్నిసార్లు చుట్టుపక్కల పరిస్థితులన్నీ వ్యతిరేకం కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వారికి మనం శత్రువులుగా మారిపోవడం మరికొన్నిసార్లు ఒంటరితనంలో మిగిలిపోవడం మరికొన్నిసార్లు పడక మీద ఉండి అక్కన్నీరు కారుస్తున్న రాత్రులు ఒంటరిగా మనలో తమలో తాము కుమిలిపోవడం ఇలాంటి ఎదురు గాలులన్నిటి మధ్యలో ఒక వ్యక్తి తన జీవిత నావను ఎలా కొనసాగించగలడు అపోస్తులుడైన పౌలైతే ఆయనకు ఎదురు గాలులు ఎన్నో వీస్తున్నాయి కానీ తన మనసంతా గాలి మీద లేదు దేవుని మీద ఉన్నది హల్లేలుయ్యా అందుకే ఏ చోటికి వెళ్ళినా పౌలుకి ఎదురు గాలి వీస్తుంది అయితే ఆయన దేవుని మీద తన మనస్సును స్థిరపరచుకుంటున్నాడు ఈరోజు మన జీవితాన్ని ఈ నావలో కూడా ఎన్ని గాలులు ఎదురైనా మన మనస్సు ఎవరి మీద ఉండాలండి దేవాతి దేవుని మీద మనల్ని విడిపించగల సర్వశక్తిని మీద దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఉన్నదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నాకు తెలిసి పౌలు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడంటే ఇలాంటి ఎదురు గాలులు సూడి తిరుగుతూ తిరుగుతూ వంద గాలులు నా మీదికి వచ్చిన నా ప్రభు నన్ను లేపుటకు సమర్థుడని పౌలు గట్టిగా నమ్మాడండి గట్టిగా ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి గాలులు ఎన్ని ఎదురు పడ్డా మనము ఆయన మీద ఆధారపడగలిగితే ఈ గాలులు మనల్ని ఏమీ చేయలేవండి ఒకసారి ముందుకు వచ్చి పదో వచనం చదువుదామా అప్పుడు పావులు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకునుకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదండి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే శతాధిపతి అయిన ఆ యూలి అనే ఖైదీలకు పెద్దగా ఉన్న అధికారి చెప్తున్నాడు ఈ ఓడలో మనం ఉంటే ఖచ్చితంగా మనం చనిపోతాము ఇక మనము బ్రతకడము అసాధ్యము ఓడకే కాదు మన ప్రాణానికి కూడా నష్టం కలుగుతుంది కాబట్టి ఈ ఓడలో ఉన్న సరుకులన్నిటిని బయట పారవేయండి అంటే పౌలు మాట వినకుండా అక్కడున్న ఖైదీలు ఆ ఓడ నడిపే వారందరూ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క శతాధిపతి అయిన యొక్క యూలి మాట విని సరుకులన్నిటిని పారవేశారు కూడా చదువుదామా మరియు దక్షిణ గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దళిని ఓడ నడిపించిరి కొంచెం సేపైన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున మాని గాలికి కొట్టుకొని ఇప్పుడు దాకేమో ఎదురు గాలి వల్ల మాత్రమే వారు బహుగా కష్టపడుతున్నారు ఎదురు గాలితోనే అంత కష్టపడుతున్నారంటే మరలా ముందుకు వచ్చే వరకు ఏమి ఎదురైందట వారికి ఊరకు లోను అను పెను గాలి గాలి కంటే మరొక స్టెప్ పైన మనం ఏదైనా పదము అంటే ఏంటిది అది పెను గాలి హలే పెను గాలి వారు ఎదురుగాలికే తట్టుకోలేకపోతున్నారంటే ఇక ముందుకు వచ్చిన తర్వాత వారు ఓడను లంగరెత్తి మెల్లగా నడిపించి కొంచెం సేపు అయిన తర్వాత ఇక అంతా బాగుంది అనుకునే సమయానికి అంతలోనే ఏమొచ్చింది పెనుగాలి దాని పేరేంటట ఊరకు లోను అని పెనుగాలి హలే మనం అనుకుంటాం ఒక దెబ్బ పడింది ఈ దెబ్బ నుండి దేవుడు నన్ను లేపుతాడులే అనుకునే మరొక దెబ్బ మనం ఊహించం ఇలా జరుగుతుందని మనం అంచనా వ్యయం ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మాత్రం మనలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది కానీ దెబ్బ మీద దెబ్బ కోల్కోలేకుండా పడుతుందంటే అన్యులు అంటారు అయ్యయ్యో ఇంత వరకే ఇలాంటి పరిస్థితి ఉంది వారికి ఇంతలోనే మళ్ళీ ఈ పరిస్థితి అని అన్యులు అంటారు కానీ ఇక్కడ పౌలు ఏమనుకోవాలి మరి ఆయనకు ఎదురు గాలులు ఎదురుపడి వెళ్ళడం చాలా కష్టతరం అయిపోతుంది ప్రాణములు పోతాయన్న భయం కూడా వారికి ఉన్నది కలుగుతుంది అయితే మరికొంత దూరం వచ్చిన తర్వాత ఇక ఈ ప్రాంతంలో నుండి మనం వెళ్ళగా రేతు రేణు మనకు చాలా అనుకూలంగా ఉంటుందని అనుకొని అటువైపు వారు ఓడ తిప్పేసరికి అంత నిమ్మలంగా ఉంది అనుకునే లోపే ఒక పెద్ద పెనుగాలి వారి మీద కొట్టుతున్నందున ఇక వారు ఎదురు నడపలేకపోయి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ఓడ ఎటు పోతే అటు పోని వదిలేశారు ఓడని వదిలేశారు ఓడ ఎటు పోతే ఓడలో మనం కూడా అటే వెళ్దామని వదిలేశారు అలా వెళ్తున్నప్పుడు వారికి చాలా కష్టతరం అయిపోతుంది ఒక చిన్న ద్వీపం చాటుకు వెళ్ళారు కౌదా అనే ద్వీపం చాటుకు వెళ్ళారు అక్కడ ఉన్నారు ఆ ఓడని భద్రం చేయడం కూడా అక్కడ చాలా కష్టమైంది అలా ముందుకు వెళ్తున్నప్పుడు వారిలో ఒక భయం ఈ అలలన్నీ మమ్మల్ని తీసుకెళ్లి ఏ తిప్ప మీద పడేస్తాయో ఎక్కడ ఏ బండ మీద పడేస్తాయో అని వారిలో వారు చాలా భయపడుతూ ఉన్నారు భయపడుతూ భయపడుతూ ఉన్నప్పుడు వారు ఆ మిక్కిలి పెద్ద గాలికి కొట్టుకొని పోతున్నారు సరుకులన్నీ పారవేశారు ఓడనంత తేలిక చేశారు చేసిన తర్వాత పంతొమ్మిదో వచ్చినా చూద్దామా మూడవ దిన ముందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో ఆశ బొత్తిగా వారి యొక్క జీవితం అనే నావ ఆ యొక్క లోకంలో బయలుదేరుతున్నదో లేదో ఎదురుగాలి వచ్చింది కాసేపు కొంత దూరం వెళ్లారో లేదో పెద్ద పెనుగాలి వచ్చింది మరలా కొంత దూరం వెళ్ళారో లేదో ఇప్పుడు ఏమొచ్చిందంట పెద్ద గాలి పెద్ద గాలి అండి పెద్ద గాలి వచ్చినందున ఇక ప్రాణములతో ఉండము బొత్తిగా ఆశపోయిందంట వారిలో దెబ్బ మీద దెబ్బ శ్రమ మీద శ్రమ కష్టం మీద కష్టం ఎవరైనా తట్టుకోగలరండి ఎవరు తట్టుకోలేరు కానీ ఆ రాత్రి పౌలుకి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే ధైర్యం తెచ్చుకొనుడి ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొని ఓడకే గానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌల భయపడకుము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నదని ఇదిగో నీతో చెప్పుచున్నానని ప్రభువు ఆ యొక్క పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు ధైర్యం తెచ్చుకున్నాడండి ఈరోజు దేవుని దూతగా మీతో చెప్తున్నాను మీరు పెను గాలిలో ఉన్నారా పెను తుఫానులో ఉన్నారా పెద్ద గాలి మధ్యలో చిక్కుకొని ఉన్నారా ఏ సమస్యల వలయాలలో మీరు చిక్కుకొని ఉన్నా దేవుని ప్రతినిధిగా దేవుని వాక్కుగా ఆయన నోటి మాటగా మీతో సెలవిస్తున్నాను ఏంటంటే భయపడవద్దు ఏం చేయొద్దు భయపడవద్దు ఎందుకంటే మీ ఎడల దేవుని ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి రాతి తెప్పల మీద పడివేయడు ఇసుక కుప్పల మీద పడేయడు సముద్రంలో ముంచి వేయడు లేక ఇంకెక్కడో నష్టాలు కలిగే చోటలో మిమ్మల్ని పెట్టడు ఈ గాలులు ఈ పెనుగాలులు ఎదురు గాలులు మనకి ఎందుకు ఎదురవుతున్నాయంటే మనము అధికంగా అత్యధికంగా ఆశీర్వదించబడుట కొరకే హల్లే ఒకవేళ ఇలాంటి లోతైన అనుభవాలు మనకు లేకపోతే మన ఆశీర్వాదాలను మనం సరిగ్గా నిలుపుకోలేమండి ఎందుకు దేవుడు ఇంత పెద్ద సమస్యల్లో మనకు అనుమతిస్తున్నాడంటే అవును మనకు కొన్ని అనుభవాలు కావాలి ఇలాంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడే మనము ధైర్యంగా నిలబడగలిగి ముందుకు వెళ్ళగలుగుతాం అయితే ఇక్కడ ఒక మాట ప్రభువు ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడుతున్నాడు ముప్పై నాలుగవ వచనంలో పదనార్ తెల్లవారుచుండగా పావులు పదనాలుగు దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొని ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపుదని చెప్పుతూ ఆహారము పుచ్చుకొనడని అందరినీ ప్రతిమాలెను చాలండి దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించిపోదు హలెలుయ దేవుడు మీ ప్రాణ రక్షణ కొరకే ఇది సంభవింపజేస్తున్నాడు తప్ప మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని పతనం చేయడానికి కాదన్న విషయాన్ని ప్రభు ఆత్మ ద్వారా ప్రేరేపించేవాడు చెప్తున్నాను ఈరోజు మీరు ఏ సమస్యల మధ్యలో ఉన్నారో నాకు తెలియదు మీరు ఏ పరిస్థితులను అనుభవిస్తున్నారో నాకు తెలియదు నీవు నమ్మిన దేవుడు గాలి కంటే గొప్ప దేవుడు హలేలుయా నీవు నమ్మిన దేవుడు పెను గాలి కంటే గొప్ప దేవుడు అండి నీవు నమ్మిన దేవుడు పెద్ద గాలి కంటే కూడా గొప్ప దేవుడు గాలిని ఆయన జానతో కొలుస్తాడంట ఆయన పొడి సిటీలో కొలుస్తాడంట గాలి ఎవరు స్వాధీనంలో ఉందండి గాలి అనగా మనం అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి ఆయన స్వాధీనంలో ఉన్నాయి నువ్వెక్కడున్నావో తెలుసా ఆయన అరచేతిలో ఉన్నావు ఎక్కడున్నావు అరచేతిలో అరచేతిలో ఎత్తుకొని వెళ్ళే పసిబిడ్డకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా నీ బిడ్డని నువ్వు బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఎంత జాగ్రత్తగా తీసుకొని పోతావండి మంచి మంచి మెత్తటి క్లాతులలో చుట్టి ఎండ గాలి వేడి ఏది తగలకుండా నీ బిడ్డని ఏ విధంగా సురక్షితంగా చుట్టి నువ్వు బయటకు తీసుకువెళ్తావో నీ దేవుడు తన అరచేతుల మీద చెక్కుకొని నిన్ను అలా నడిపిస్తాడు రోజు ఈరోజు ఎవరు బిడ్డవు అపస్త్రుడైన పౌలు ఏమంటున్నాడు చాలా ధైర్యాన్ని పుట్టించే మాట అండి నేను ఎవని వాడనో నువ్వెవరు వాడవో నీకు తెలిసిందా జీవం కలిగిన దేవుని బిడ్డవండి నువ్వు జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నావు ఏ అపాయము నీకు సంభవించదు అపోసరుడైనా పౌలకి ఏ భయం లేదు కానీ ఆ ఓడలో ఉన్న ఖైదీలకి చాలా భయాలు ఉన్నాయి ఎక్కడ చచ్చిపోతామో వెళ్తామో లేదో ఈ నీళ్ళ మధ్యలోనే ప్రాణం పోతుందేమో సముద్రంలో పడి చచ్చిపోతామేమో ఓడ బద్దలైపోతుందేమో ఆ ద్వీపం మీద పడతామేమో ఇలాంటి ఆలోచనలతో ఖైదీలందరూ భయపడి చస్తున్నారు అయితే వారి మధ్య నిలిచి ఏమంటున్నాడంటే నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధకు వచ్చే పౌలా నువ్వు భయపడకు నీకే కానీ ఓడలో ఉన్న వారికి కానీ ఏ హాని దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను ఏ హాని మీకు కద కలగదు అది ఆర్థిక వలనైన హాని అయినా రోగము వలన హాని అయినా పరిస్థితుల ప్రతికూలతలలో ఉన్న హాని అయినా మీకు కలగదని దేవుడు ఈరోజు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు హల్లేయ ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి మనం అనుభవిస్తున్న పరిస్థితులు ఎప్పుడు ఉండవు ఇప్పుడు ఈ పౌలకి గాలి ఎదురుగాలి ఎదురైంది అది ఎంత కాలం లేదు పెను గాలి ఎదురైంది అది ఎంతకాలం లేదు పెద్ద గాలి ఎదురైంది అది ఎంత కాలం లేదు కానీ ఆ తర్వాత ఒకరోజు పౌలు అనుకున్న చోటలో నిల నిలబడవలసి వచ్చింది దేవుడు తీసుకెళ్లాడు ఈరోజు నీ జీవితంలో ఎన్ని గాలులు ఎదురైనా అవి శాశ్వతంగా ఉండవు గాలి ఎంతసేపు ఇస్తుందండి చెప్పండి ఎంతసేపు ఇస్తుంది కదా ఆ దిక్కు వచ్చి ఈ దిక్కుకి వెళ్ళిపోతుంది గాలి శాశ్వతంగా ఉండదు నీ జీవితంలో ఎదురు పడుతున్న కష్టాలు కూడా శాశ్వతంగా ఉండవండి అవి క్షణికమైనవే వాటి మీద మనసు పెట్టి మనం కృంగిపోవద్దు అలసిపోవద్దు భయపడొద్దు ఆ కన్నీళ్లు పెట్టుకోవద్దు పౌలు ఏం చెప్తున్నాడు అంటే మీరు సంతోషంగా ఉండండి ధైర్యం తెచ్చుకోనండి ఉపవాసం మానండి భోజనం చేయండి ఈ రోజు కూర్చునే చింత వద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంది